Telangana Governor Tamilsai Soundarajan Rajinamanu Rashtrapati Draupadi Murmu Aamodincharu. Ika Telangana Governor ga Jharkhand Governor CP Radhakrishnan ku Adanapu Baadhyatalu Appagincharu. Ika Puducherry Lieutenant Governor ga kuda ayanaku Adanapu Baadhyatalu Appagistu Rashtrapati Karyalayam nunchi Uttarvulu Jari Chesaru. Telangana Governor Tamilsai Soundarajan Rajinamanu Rashtrapati Draupadi Murmu Aamodincharu. Ika Telangana Governor ga Jharkhand Governor CP Radhakrishnan ku Adanapu Baadhyatalu Appagistu Uttarvulu Jari Chesaru. Ika ide amshaniki sambandhinchi marina updates me planning itta Suresh garu andistaru. Suresh garu, Manisha, meeku telusu ante pratyaksha rajakeeyallo ante elections lo poti cheyadaniki gaanu manaki తమిళసై గారు రాజీనామా నిన్ననే రాజీనామా చేయడం ఎక్కడి నుంచి హైదరాబాద్ మీద అంటే తెలంగాణ హైదరాబాద్ మీద మక్కువైనప్పటికీ కూడా ప్రతి ప్రత్యేక పరిస్థితుల్లో నేపథ్యంలో తాను ఇట్లా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్లుగా వీడ్కోలు కూడా ఇక్కడి నుంచి వీడ్కోలు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. మీకు తెలుసు యాక్చువల్ గా తమిళసై సౌందరరాజన్ 2019లో మనకి గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు బీజేపీ ఆంధ్రప్రదేశ్ మన తమిళనాడు విభాగానికి అధ్యక్షురాలుగా పనిచేశారు. దాదాపు 6 ఏళ్ల పాటు బీజేపీ తమిళనాడు విభాగానికి పనిచేశారు. అక్కడే విధంగా తమిళనాడు జనరల్ సెక్రటరీగా తర్వాత మనకి తర్వాత వివిధ హోదాల్లో నేషనల్ సెక్రటరీగా పనిచేస్తూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి స్పోక్స్ పర్సన్ గా కూడా వ్యవహరించారు. అయితే మీకు తెలుసు మనకి ఇప్పుడు తమిళనాడు మనకి తెలంగాణకి గవర్నర్ తో పాటు తమిళనాడుకి అంటే పుదుచ్చేరికి ఇన్ఛార్జ్ గవర్నర్ గా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా మనకి సౌందరరాజన్ గారు వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు అంటే తమిళనాడులో నుంచి కంటెస్ట్ చేస్తారా లేకపోతే పుదుచ్చేరి ఒక సీట్ ఉంది. యాక్చువల్ గా తనకి చాలా సందర్భాల్లో కూడా పుదుచ్చేరి అంటే తనకు చాలా ఇష్టం అని కూడా యాక్చువల్ గా నేటివ్ కన్యాకుమారి జిల్లా అయినప్పుడు కూడా పుదుచ్చేరి మీద తనకి చాలా ఆసక్తి ఉంది. కాబట్టి పుదుచ్చేరి నుంచి కూడా పోటీ చేయాలన్న ఆసక్తిని ఆవిడ కనబరిచినట్టుగా చెప్తున్నారు. అయితే గతంలో ఆవిడ తుత్తుకుడి సీట్ నుంచి పోటీ చేసి 2019లో ఆ తుత్తుకుడి నుంచి పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. ఆ ఓడిపోయిన దాని తర్వాతనే ఆ డిఎంకి కనిమోజి చేతిలో ఓడిపోయారు. ఆ ఓడిపోయిన తర్వాతనే గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయడం మనకు దగ్గర రావడం ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నేపథ్యంలో నోటిఫికేషన్ తమిళనాడుకు సంబంధించి రేపే తొలి దశలో ఉన్న తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలు పుదుచ్చేరి మనకి లోక్సభ నియోజకవర్గాన్ని కూడా తొలి దశలో ఉన్న ఎలక్షన్ జరగబోతున్నాయి. రేపే నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి ఎక్కడి నుంచి ఆవిడ పోటీ చేస్తు పోతున్నారన్న విషయం రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.